బంధు అని రోజు గప్పాలు కొట్టుకుంటున్న కేసీఆర్ గారు, మీరు మన చీఫ్ సెక్రటరీ శాంత కుమారి గారు అని చెప్పేసి ఒక మహిళా అధికారికి ఇచ్చినందుకు చాలా సంతోషం, మహిళలు గుర్తించినందుకు. కానీ 1988 అంటే ఈ శాంత కుమారి గారి కన్నా ఒక సంవత్సరం సీనియర్ అయిన రాణి కొమిదిని అని చెప్పేసి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు, ఆమె కూడా తెలంగాణ క్యాడరే. మరి ఆమె ఈ మేడం కన్నా 1 ఇయర్ సీనియర్, కానీ ఆమెను ఎందుకు మీరు పక్కకు పెట్టిండ్రో? ఈ రోజు తెలంగాణ ప్రజలకు, ఈ రోజు దళిత సమాజానికి వివరించాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి కూడా నేను ఈ రోజు డిమాండ్ చేస్తా ఉన్నా. మీరు ఒకవైపు దళిత బంధు అంటున్నారు, ఒకవైపు సెక్రటరియట్ అంబేద్కర్ గారి పేరు పెడతా అంటున్నారు, మరోవైపు అదే వర్గానికి చెందిన అధికారులను, అదే వర్గానికి చెందిన అధికారులను అర్హత ఉన్నప్పటికీ కూడా, ఎలాంటి మచ్చ లేనప్పటికీ కూడా, ఎలాంటి మరి వాళ్ళ మీద ఎలాంటి ఆరోపణలు లేనప్పటికీ కూడా, వాళ్లకు సర్వీస్ ఉన్నప్పటికీ కూడా, వాళ్ళని పక్కకు పెట్టి మీకు దగ్గరైన అధికారులకు, మీ వర్గ ప్రయోజనాలకు దగ్గరైన అధికారులనే మీరు ఇలా వెళ్తున్నారు. తెలంగాణ ప్రజలకు మీరు కంపల్సరీ ఇలా అదే ఏ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం మీరు ప్రజాధనంతో కడతా ఉన్నారో అదే అంబేద్కర్ విగ్రహం దగ్గరకు వచ్చి మీరు ఈ రోజు చెప్పాల్సిన అవసరం ఉన్నది కె చంద్రశేఖరరావు గారు. నేను ఓపెన్ గా డిమాండ్ చేస్తా ఉన్నా, మాకు శాంత కుమార్ గారి మీద ఎలాంటి వ్యతిరేకత లేదు, కానీ రాణి కుమిదిని గారు చేసిన తప్పేమిటి? ఆమె కేవలం దళిత సామాజిక వర్గానికి చెందినందుకేనా మీరు ఈ రోజు ఆమెను పక్కకు పెట్టేందుకు? ఈ తెలంగాణ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకందరూ కూడా వివరించాల్సిన అవసరం ఉన్నది. ఇలా ముఖ్యమంత్రి కార్యాలయంలో ఒక బీసీ లేడు, ఒక ఎస్పీ లేడు, ఒక మైనార్టీ లేడు. ఈ రోజు అడగంగా మరి ఒక ఎస్సీ ఆఫీసర్ ను హుజరాబాద్ ఎలక్షన్లు ఉన్నాయని చెప్పి ఆ రోజు మీరు తీసుకొచ్చిండ్రు. మీరు నిజంగా మరి ఈ పేదలను ప్రేమిస్తున్నారా? వీళ్ళు మీకు ఓట్లు ఏరనుకుంటున్నారా? లేకపోతే ఏమనుకుంటున్నారు ముఖ్యమంత్రి గారు? మీరు రోజు చెప్పాలి. అదే విధంగా వర్ధన్నపేట ఎమ్మెల్యేతో సహా ఈ తెలంగాణ ఈ బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రానికి ఇప్పుడు బీఆర్ఎస్ ఈ ప్రభుత్వంలో ఉండే మరి ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలందరూ కూడా ఈ మంత్రితో సహా, మంత్రి కొప్పుల ఈశ్వర్ సత్యవతి రాథోడ్తో సహా వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి మీద తిరుగుబాటు చేయకపోతే ఇక్కడ ఈ రాణి కుమిదికి జరిగిన అన్యాయాన్ని మీరందరూ కూడా చరిత్ర హీనులవుతారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను చెప్పాను.